Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ ఎన్నికలలో ఆ ఓట్లే కీలకం. మగువల మద్దతు ఎవరికో. ఏపీలో వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకమే. ఒక విధంగా చెప్పాలి అంటే అగ్ని పరీక్షగా చూడాలి. అధికార వైసీపీ ఈసారి ఎన్నికలలో గెలిస్తే హ్యాపీగా 3 దశాబ్దాల పాటు విపక్షం లేని ఏపీని చేసి అధికారం చలాయించాలనుకుంటోంది. తెలుగుదేశం ఈసారి కనుక అధికారంలోకి వస్తే వైసీపీని మళ్ళీ ఎన్నికల వేళకు లేకుండా చేయాలని చూస్తోంది. జనసేన అయితే ప్రధాన పార్టీలలో ఏదో ఒకటి ఎలిమినేట్ అయితే తాము ఆ ప్లేస్లోకి రావాలనుకుంటోంది. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలు ఉన్నాయి. ఇక కులాలు, ప్రాంతాలు, వర్గాలు ఎన్ని ఉన్నా మహిళా సెక్షన్ అతిపెద్ద ప్రభావిత ఓటు బ్యాంక్ అన్నది తెలిసిందే. అలా కనుక చూసుకుంటే రాజకీయ పార్టీలన్నీ కూడా మహిళా ఓట్ల కోసమే గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇక చూస్తే ఏపీలో కొత్త ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. దానిని బట్టి చూస్తే రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తెలిసింది. రాష్ట్రంలో ఏపీలో 3,99,84,868 మంది ఓటర్లు ఉన్నారు. గమ్మత్ ఏంటంటే ఇందులో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో 1,97,59,489 మంది పురుష ఓటర్లు ఉంటే 2,02,21,455 మంది మహిళా ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది. అంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఏపీలో 5,00,000 మంది అదనంగా ఉన్నారన్నమాట. మరో విషయం తీసుకుంటే పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఓటింగ్లో పాలు పంచుకునేది మహిళా ఓటర్లే. పైగా వారు గుంపనంగా ఉంటారు. తన ఓటు ఎటు వేశారో చెప్పరు. అలాగే వారు తమ అభిప్రాయాలను ఖచ్చితంగా ఈవీఎం మిషన్ వద్దనే వెల్లడిస్తారు. దాంతో వారు ఎవరి పక్షం అన్నది తేలితే కనుక ఆ పార్టీదే ఎన్నికలలో అధికారమని చెప్పవచ్చు. మహిళా ఓటర్లు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నారని, పైగా వారు వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కాబట్టి తమకే వారు ఓటు అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 1,00,000 రూపాయలను నేరుగా మహిళల ఖాతాలలో వేశాం కాబట్టి మరోమారు తమనే ఎన్నుకుంటారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే తెలుగుదేశం వాదన ఆశ మరో విధంగా ఉంది. ఏపీలో శాంతి భద్రతలు లేవు, మహిళల మీద అత్యాచారాలు పెరిగాయి. అదేవిధంగా స్కీముల కంటే ధరలు, ఇతర భారాలు అధికమయ్యాయి. దాంతో మహిళాగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అదే తమకు శ్రీరామరక్షగా మారుతుందని అంటున్నారు. మహిళల ఓట్లతోనే తమ ప్రభుత్వం భారీ ఆధిక్యతతో గెలవడం ఖాయమని చెబుతోంది. జనసేనకు మహిళా ఓట్ల మీద ఆశలున్నాయి. పవన్ కళ్యాణ్కి సినీ గ్లామర్తో పాటు పొలిటికల్ గ్లామర్ ఉందని, అందుకే ఆయనకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన గెలుపునకు మహిళా ఓటర్లే కారణమవుతారని ధీమా పడుతోంది. మరి మహిళా ఓటర్లు పెరగడం తమకు శుభసూచకమని ప్రతి రాజకీయ పార్టీ భావిస్తోంది. ఇంతకీ మహిళా ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నదే కీ పాయింట్.